హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈరోజు వీడియోలో మీకు నేను డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది ఎగ్ కర్రీ. రైస్లోకైనా, ప్లెయిన్ పులావ్లోకైనా, బగారా రైస్లోకైనా, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి వెళ్ళి చూసొద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఈ ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 7 ఎగ్గులు తీసుకున్నాను బాయిల్ చేసుకొని. ఇలా బాయిల్ చేశాక ఇలా కట్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి. సగమే కట్ చేసుకోవాలి, పూర్తిగా కట్ చేసుకోకండి. పూర్తిగా కట్ చేసుకున్నారనుకోండి ఎగ్స్ అన్నీ విడిపోతాయి. ఇలా కట్ చేసిన వల్ల మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే మీరు అన్ని ఎగ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాములు జీడిపప్పుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలను కూడా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే వేడినీటిలో కూడా నానబెట్టుకోవచ్చు, తొందరగా నానిపోతాయి. అలాగే 2 టమాటోలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేశాక ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో ఈ జీడిపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అయ్యాక మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్స్ అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లో రావాలి. ఇక్కడ చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టినట్టు. ఇప్పుడు 1 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పొడుగుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేశాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం అయ్యాక ఈ ఎగ్స్ అన్ని తీసుకొని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు తీసేసుకోండి. లాస్ట్లో ఈ ఆయిల్తో పాటు ఎగ్స్ వేసుకున్నారనుకోండి కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా ఎగ్స్ అన్ని తీసుకునేక అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మసాలాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగీలు, 1/2 టీ స్పూన్ అంత మిరియాలు వేసుకున్నాను. అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేశాక ఫ్లేమ్ని లో చేసుకొని 1 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నారనుకోండి ఈ మసాలా నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేశాక వెల్లుల్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి 1 30 సెకండ్స్. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉందనుకోండి, చాపర్లో వేసేసుకోండి. లేదనుకోండి ఫైన్గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వల్ల గ్రేవీ థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. అలాగే కారం 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేశాక 1 30 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి 1 టీ స్పూన్. టమాటోలు వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నారనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి. ఉప్పు వేశాక మూత పెట్టుకొని 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి టమాటో పేస్ట్ చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్నారనుకోండి ఈ కర్రీ ఇంకా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉంటే కంపల్సరీ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వేశాక 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ముద్దగా అయిపోవాలి ఈ మసాలా అనేది. ఇప్పుడు ఆల్రెడీ మనం జీడిపప్పు పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని ఈ మసాలాలోని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు 1/2 కప్పున్నర వాటర్ వేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోండి. థిక్ గ్రేవీ కావాలనుకుంటే 1/2 కప్పున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేశాక ఒకసారి బాగా కలుపుకొని 1 ఉడుకొచ్చిన వరకు మరిగించుకోవాలి. ఇలా ఉడికొచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 కలిపి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. కస్తూరి మేతి వల్ల ఈ కర్రీ ఇంకా రుచిగా ఉంటుందండి. వేశాక మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి.
మూడు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అలా సపరేట్ అయింది కదా, పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు నుంచి. కలిపాక ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆయిల్తో పాటు వేసేసుకోండి. ఇలా ఆయిల్తో పాటు వేసిన వల్ల ఈ కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారా, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, మీకు అంత నచ్చుతుంది ఈ కర్రీ. రోటీలోకైనా, రైస్లోకైనా, పులావ్లోకైనా, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఒక్కసారి కర్రీ చేసి పెట్టండి, మీ ఫ్యాన్ అయిపోతారు. సో నచ్చిందా వీడియో? నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.